హరితగారు బొప్పాయి ఆవకూర ఈ ఆల్ ఇన్ వన్ కూర బొప్పాయి ఆవకూర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు తీసుకున్నాం. బొప్పాయి ఆవకూర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు పచ్చి బొప్పాయి, చింతపండు రసం, ఆవపొడి, పచ్చిమిర్చి, కరివేపాకు, బెల్లం, ఉప్పు, పసుపు, కారం, నూనె, జీడిపప్పు, పోపు దినుసులు. ఇటువంటి బొప్పాయి తీసుకోవాలా? ఇంత కాయగా ఉండాలండి? ఇలాగైనా పర్లేదు, కొంచెం దూరంగా ఉన్న పర్లేదు, కొద్దిగా దూరంగా ఉన్నా పర్వాలేదు, అప్పుడు ఇంగ్రీడియంట్స్ తగ్గుతాయి. ఓకే, ఇలా చెక్కు తీసుకోవాలండి ఫస్ట్. పీసెస్ లాగా చేసుకుని ఏమైనా గింజలు ఉంటే తీసేయచ్చు. ఓకే, శుభ్రంగా గింజలు అవన్నీ తీసేసి పైన కడిగేస్తాం కాబట్టి ఇంక ఇది కడగక్కర్లేదు. పాలు ఉన్నా కూడా బాగానే ఉంటుంది టేస్ట్. ఇట్లా కోరుకుంటాను. కొబ్బరి తురిమినట్టు తురుమాలి, కొబ్బరి తురిమినట్టు కొబ్బరి కోడు ఉంటే దాన్ని కూడా చేసుకోవచ్చు, అలాగా కూడా తురుముకోవచ్చు. ఇదంతా తీసుకొని ఓకే మూకుడు పెట్టుకోవాలి. పోపు వేసుకోవాలి ఫస్ట్. పెద్దగా ఆయిల్ కూడా ఎక్కువ పట్టదు, అంతేనా? ఆయిల్ చాలా తక్కువ పడుతుంది. ఇదిగోండి 2 స్పూన్లు చాలు. చాలా పోపు వేసుకుంటాం అండి ఫస్ట్ ఆఫ్ ఆల్. బాగా నూనె కాగాక బాగా సరే మినపప్పు, జీలకర్ర ఆవాలు, మినపప్పు, జీలకర్ర ఆవాలు అండ్ ఎండుమిర్చి, ఎండుమిర్చి, జీడిపప్పులు కొద్దిగా వేసుకోవాలండి. పచ్చిమిర్చి కట్ చేసిన పచ్చిమిర్చి మధ్యలో కట్ చేసుకోవాలా? మధ్యలో కట్ చేసుకుంటే కొద్దిగా చూడటానికి బాగుంటుంది. వెల్లుల్లి పేస్ట్ అది అక్కర్లేదు, ఏం వద్దండి, ఏం అక్కర్లా. ఓకే, ఇది ఆవపిండి కూర కాబట్టి, ఆవపిండి కూర కాబట్టి ఏం అక్కర్లా. కొద్దిగా వేగాక ఈ బొప్పాయి తురిమింది ఉంది కదా, మనం ఇది వేసేసుకుంటాం. ఓకే, ఇప్పుడు ఇందులోకి సాల్ట్ కావాల్సినంత వేయాలి, కావాల్సినంత జస్ట్ కొద్దిగా కారం, కారం కొద్దిగా పసుపు కలర్కి. మూత పెట్టి ఉడికించాలా? మూత పెట్టి ఉడికించడం. చింతపండు రసం ఎప్పుడు వేస్తాం? తర్వాత కొద్దిగా మగ్గాక మిగతాది ఒక 2 నిమిషాలండి, ఎక్కువ కూడా పట్టదు. ఓకే, ఇప్పుడు పూర్తిగా మగ్గిపోయింది కదండి, అదిగో మగ్గిపోయింది. 1 స్పూను జస్ట్ చింతపండు రసం, మనం ఇది ఎక్కువ తీసుకోకుండా కొద్దిగా జస్ట్ అలాగ 2-3 డ్రాప్స్ వేసుకొని పులుపు కోసం. చాలా చిటికెడు అంటే చిటికెడు బెల్లం, కొద్దిగా బెల్లం వేస్తాం అందులో. ఇవన్నీ వేసి కలిపిన తర్వాత, ఇవన్నీ వేసి కలిపిన తర్వాత కొద్దిగా 1 నిమిషం పెట్టేసి మూత పెట్టేసి మగ్గాక తీసేసుకోవడం. ఓకే, ఆఫ్ చేసుకొని కొద్దిగా చల్లారాక ఆవు పిండి 1 చిటికెడు వేస్తాం. ఓకే, చాలా స్మాల్ క్వాంటిటీ అనమాట, చాలా లెస్ క్వాంటిటీ. బాగా మగ్గిపోయింది కదా, ఓ సూపర్. చల్లారి ఆపేసి స్టవ్ ఆఫ్ చేసేసి, స్టవ్ ఆఫ్ చేయనా? ఓకే, కాసేపు చల్లారి పెట్టుకుంటే. ఇప్పుడు చల్లారిపోయింది కదండి, కొద్దిగా ఆవు పిండి వేసుకుంటాం చూడండి. ఓకే చాలు, కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. ఓకే చూడండి, మరి ఇంత మంచి బొప్పాయి ఆవకూర తయారు చేసే విధానం మరొకసారి చూపిస్తాను, చూసి నేర్చేసుకోండి. బొప్పాయి ఆవకూర తయారు చేసే విధానం, ముందుగా పచ్చి బొప్పాయిని పీల్ చేసి సన్నగా తురుముకోవాలి. ఒక పాన్ లో నూనె వేడి చేసి పోపు దినుసులు వేసి జీడిపప్పు, తురిమిన పచ్చిమిర్చి, పచ్చి బొప్పాయి తురుము, కొద్దిగా కారం వేసి 2 నిమిషాల పాటు మగ్గించి తగినంత చింతపండు రసం వేసి కొద్దిగా బెల్లం కూడా వేసి 5 నిమిషాల పాటు మగ్గించాలి. ఈ కూర చల్లారిన తర్వాత ఆవపిండి వేసి బాగా కలుపుకుని ఒక ప్లేట్లోకి తీసుకుంటే బాలింతలకు, షుగర్ పేషెంట్స్ కి, చిన్నపిల్లలకి, అందరికీ ఆరోగ్యాన్ని ఇచ్చే మేలు చేసే బొప్పాయి ఆవకూర రెడీ. మరి మా కోసం 2 ఐటమ్ ఏం చేయబోతున్నారు? పనసకాయ గుజ్జు కూర, పనసకాయ గుజ్జు కూర